క్రీస్తును కన్నందుకు కన్నీరేనా? ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళ పేరిట ఎన్నో గుడులు, ఎన్నో ఆశ్రమాలు, ఎన్నో ఆలయాలు కట్టారు, ఎన్నో పుణ్యస్థానాలు, పుణ్యక్షేత్రాలు వెలిశాయి దేవుళ్ళ పేరిట. ఆయా పుణ్యక్షేత్రాలకు వెళ్ళిన వాళ్ళు తమ కోరికలు, తమ మొక్కుబడులు తీర్చుకుంటే అనుకున్నది అవుతుంది అని చాలామంది నమ్మకాలు దేవుళ్ళపై పెట్టుకున్నారు. అందుకే భారతదేశంలో ముఖ్యంగా హైందవులకు ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. అలాగే ఇస్లాం సోదరులకు కూడా కొన్ని పుణ్యక్షేత్రాలు భారతదేశంలో ఉన్నాయి. అలాగే వాళ్ళకు ముఖ్య పుణ్యక్షేత్రం మక్కా సౌదీలో. ఎలాగైతే ఇతర మతస్థులకు పుణ్యక్షేత్రాలు, ఆలయాలు, గుడులు ఉన్నాయో, క్రైస్తవులకు కూడా ఆలయాలు, పుణ్యక్షేత్రాలు, స్వస్థశాలలు దేవుని పేరిట. అంటే ఎవరిని చూసినా ప్రత్యేకత ఏమి లేదు, అందరూ ఒకటే బాట, అందరిది ఒక్కటే మాట. ఎవరు ఏ దేవుణ్ణి కొలిచినా అవసరాల కోసమే అని లోకాన్ని, లోకంలో ఉన్న భక్తులను చూస్తే అర్థమవుతుంది. ఇక ఇందులో కూడా యేసుక్రీస్తుని గురించి ఒక ప్రత్యేకమైన అభిప్రాయం మిగిలిన వారికి కూడా ఉంది. మిగిలిన మతాలలో, మిగిలిన దేవుళ్ళ దగ్గర జరగనిది యేసుక్రీస్తు దగ్గరకు వెళితే జరుగుతుంది అనే అభిప్రాయం మిగిలిన మతాల వారికి కూడా ఉంది. అంటే మతాలతో సంబంధం లేకుండా, కులాలతో సంబంధం లేకుండా యేసుక్రీస్తు పేరిట వెలసిన స్వస్థశాలలకు, యేసుక్రీస్తు పేరిట వెలసిన పుణ్యక్షేత్రాలకు భక్తులు రావడమే దీనికి నిదర్శనం. మొత్తానికి యేసుక్రీస్తు అంటే దీవించేవాడు, ఆశీర్వదించేవాడు, అనుకున్న వాటిని అనుగ్రహించేవాడు అనే పేరు ఈ ప్రపంచంలో అందరి నోట, అందరి మనసులలో ఉంది. ప్రేమైన దేవుని పిల్లలారా, యేసును నమ్మినందుకో ఒకరోజు, రెండు రోజులు లేదా 7 వారాలు వెళ్ళి యేసును ప్రార్థించినందుకే దీవెనలు, ఆశీర్వాదాలు వస్తే సాక్షాత్తు యేసును కంటే కన్నీరు మిగలడం ఏమిటి? సాక్షాత్తు యేసుక్రీస్తును గర్భాన ధరిస్తే ప్రార్థించిన వారి కంటే ఎక్కువ ఆశీర్వాదాలు, ఎక్కువ ఆశీస్సులు ఆ తల్లికి ఉండాలి కదా. ఆమె కన్నీటి పాలవడం ఏమిటి? ఆమె జీవితం కన్నీటి పర్యంతం అవడం ఏమిటి? ఇదే ఈరోజు మనం ఆలోచిస్తున్న సంచలనాత్మకమైన అంశం. ముందు చెప్పుకున్నట్టుగా అవసరాలు తీర్చేవాడే దేవుడు అనే భావం ప్రజల్లో ఉంది. అందుకే క్రైస్తవులు కూడా ప్రార్థనలు ఎలా నేర్చుకున్నారు అంటే ఆశీర్వదించమనే పదాలతో ప్రజలను ఆకట్టుకోవడం నేర్చుకున్నారు క్రైస్తవ బోధకులు. ఇక క్రైస్తవ విశ్వాసులు కూడా సేవకుడు ప్రార్థించేటప్పుడు ఫలానా వారిని ఆశీర్వదించు దేవా అనే పదం వారి ప్రార్థనలో లేకపోతే విశ్వాసులకు కూడా ఏదో అసంతృప్తి, ఆశీర్వదించమన్న ఒక పదం అనలేదే అని. ఎంత ఆతృతగా, ఎంత ఆసక్తిగా ఈ ఆశీర్వాదం అనే పదం అటు సేవకులు వాడుతున్నారు, ఇటు విశ్వాసులు కోరుకుంటున్నారు అంటే ఆశీర్వాదం అని వీళ్ళు దేనిని ఆశిస్తున్నారు అని మనం గమనిస్తేనండి, దేవుడి ఆశీర్వాదంలో డబ్బులు వస్తాయి, దేవుని ఆశీర్వాదంలో ఇళ్ళు వస్తాయి, దేవుని ఆశీర్వాదం వలన ఆస్తులు కలిసి వస్తాయి, దేవుని ఆశీర్వాదం వలన పిల్లలు పుడతారు, దేవుని ఆశీర్వాదం వలన ఉద్యోగాలు వస్తాయి, దేవుని ఆశీర్వాదం వలన విదేశాలలో సెటిల్ అయ్యే అవకాశం వస్తుంది. ఇలా ఎందుకు ఆలోచిస్తున్నారు అని మీరు ఆలోచిస్తే, పాత నిబంధనలో కొందరి భక్తుల్ని దేవుడు ఆశీర్వదించాడు. వారిలో అబ్రహాం ఉన్నాడు, వారిలో యోబు ఉన్నాడు, వారిలో సొలొమోన్ ఉన్నాడు. ఇలా పాత నిబంధనలో ఉన్న కొందరి భక్తుల్ని, వారి జీవితాలను ఆలోచించి
ఆ రోజు వారిని ఆశీర్వదించాడు గనక ఈరోజు మనకే అవి ఇస్తాడు అనేది వీరి వాదన, వీరి ఆలోచన. ప్రేమైన దేవుని పిల్లలారా, అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించవలసిన రూల్ ఏమైనా ఉందా? అబ్రహామును ఆశీర్వదించాడు గనక చచ్చినట్టు మనల్ని ఆశీర్వదించాలా? అబ్రహామును ఆశీర్వదించావు గనక మమ్మను ఆశీర్వదించు అంటున్నాం. యోబును ఆశీర్వదించావు గనక మమ్మని ఆశీర్వదించు అంటున్నాం. సొలోమోనును ఆశీర్వదించావు గనక మమ్మను కూడా ఆశీర్వదించు. క్రైస్తవులు ఎప్పటిలాగే ఈ విషయంలో కూడా తప్పు చేశారని చెప్పక తప్పదు. పాత నిబంధన అప్పుడున్న పరిస్థితులు, పాత నిబంధన వారి కాలాలు, వారి పరిస్థితులు, అవి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మారాయి. మీకు తెలుసో లేదో, పాత నిబంధన వారి దాని క్రింద ఉన్న వారంతా పసిబాలురు లాంటి వారని దేవుడు చెప్పాడు. బాలురు వాళ్ళంతా, ప్రారంభంలో పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి చిన్న చిన్న చాక్లెట్లు ఇచ్చి వారిని లాలించి పాఠశాలకు పంపడం మనకు తెలుసు. వాడు వెళ్ళి జ్ఞానం నేర్చుకోవాలి, చదువు నేర్చుకోవాలి అని మీరు ఆశిస్తే వాడు మారం వేస్తుంటాడు వాడి వయసును బట్టి, వెళ్ళను వెళ్ళను వెళ్ళనని. వాడిని కొట్టినా ఫలితం లేదని తెలుసు మనకి, అందుకే ఏం చేస్తాం, చాక్లెట్టో బిస్కెట్టో వాడికి ఇష్టమైంది మిఠాయో పెట్టి పంపిస్తాం. ప్రారంభంలో కూడా దేవుడు తన సంఘాన్ని ప్రారంభిస్తున్నప్పుడు ప్రతి మనిషిని తన వైపు తిప్పుకోవడానికి, ఇదిగో మీరు చదువుకుంటే చాక్లెట్ మీకు ఇస్తానని పిల్లలతో ఎలాగంటాం, ఇదిగో నువ్వు చదువుకుంటే నీకు బిస్కెట్ ఇస్తానని పిల్లల్ని ఎలా ఆశ పెడతాం, ఇదిగో మీరు నా పిల్లలై ఉంటే, మీరు నాతో ఉంటే, నా పిల్లలుగా ఉంటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, మిమ్మల్ని దీవిస్తాను, మీకు అన్నీ ఇస్తాను. ఆ క్రమంలోనేనండి ఇశ్రాయేలీలకు ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు మోషే వారికి ఆశీర్వాదాల గురించి చెప్పాడు. చూడండి వారి ఆశీర్వాదాలు ఎలా ఉన్నాయో ద్వితీయోపదేశ కాండం. మోషే వారికి ఇచ్చిన ఆశీర్వాదాల లిస్టు ఎలా ఉందో ఒకసారి చూడండి. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం నుండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనం నుండి, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరించి నువ్వు నడుచుకొని నెడల, నీ దేవుడైన యెహోవా నువ్వు నా ఆజ్ఞలు విని నా మాటల ప్రకారం వాటిని గ్రహించి వాటిని గైకొని వాటి ప్రకారం నువ్వు బ్రతికితే భూమి మీద ఉన్న సమస్త జనములన్నిటికంటే నిన్ను హెచ్చిస్తాడు. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని, ఒకవేళ నీవు వింటే ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తిస్తాయి. ఎలాంటి దీవెనలు ఉన్నాయో చూడండి. నీవు పట్టణంలోకి వెళితే దీవించబడతావు, నీవు ఒకవేళ పొలానికి వెళితే పొలము వలన దీవించబడతావు, పొలములో దీవించబడతావు, నీ గర్భఫలము, నీ భూఫలం, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రె మేక మందలన్నీ దీవించబడతాయి, నీ గంప, నీ పిండి పిసుకు తొట్టి దీవించబడతాయి, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవించబడతావు. చూశారండి, నీ మీద పడు నీ శత్రువులను, నీ ఎదుట హతమగునట్టు రాజ్యాల మీద యుద్ధాలలో గెలుస్తావు, రాజ్యాలు నీ వశమవుతాయి. చూశారండి, ఇవన్నీ ఒకనాడు ఇస్రాయేలీలకు దేవుడిస్తున్న దీవెనలు, వాగ్దానాలు. చాలామంది ఇవే చదువుకొని ఒకనాడు వారికిచ్చారు గనక ఇవి మాకు కూడా వస్తాయి అన్న ఆలోచనతో ఉన్నారు. వీళ్ళు పసిపిల్లల్లాంటి వాళ్ళు, ప్రారంభంలో ఉన్నవాళ్ళు, చిన్నపిల్లల్లాంటి వాళ్ళు. గలతి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చూడండి. గలతి పత్రిక 3వ అధ్యాయము 24, మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు. ధర్మశాస్త్రం ఎలా ఉపయోగపడిందట వారికి? బాలశిక్షకుడిగా ఉందట ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రము బాలశిక్షకుడైతే ధర్మశాస్త్రం క్రింద ఉన్నవాళ్ళు బాలశిక్షకులు అన్నమాట.
వాళ్ళు బాలురు గనుక ధర్మశాస్త్రం బాలశిక్షకుడయింది. అంటే ఇస్రాయేలీలు దేవుని దృష్టిలో ఎవరన్నమాట? చిన్నపిల్లలు, ప్రారంభకులు, బాలురు, పసిపిల్లలు. కనుక ప్రారంభంలో వారిని దేవునిలో నిలబెట్టాలి గనక, ప్రారంభంలో వారిని దేవుని వైపు త్రిప్పాలి గనక, ఇదిగో మీరు గనక నా ఆజ్ఞలను పాటిస్తే ఈ దీవెనలు మీకు వస్తాయి. ఒకప్పుడు దేవుడంటే తెలియదు వాళ్లకు. ఒకప్పుడు దేవుడంటే ఎరుగని ప్రజలు వాళ్ళు. ఐగుప్తులో 400 సంవత్సరాలు విగ్రహాలకు అలవాటు పడిన జనాంగం అది. మరి వారిలో తాను పునాది వేసుకోవాలి కనుక ప్రారంభంలో అవి ఇచ్చాడు. ఇక జీవితాంతం అలాగే అన్నీ ఇస్తుంటాడా? అన్నీ ఇవ్వాలా? 1వ తరగతిలో ప్రారంభంలో వెళ్ళేటప్పుడు చాక్లెట్ ఇస్తావు, బిస్కెట్ ఇస్తావు, మిఠాయి ఇస్తావు. వాడు 10వ తరగతి అప్పుడు కూడా నేను చాక్లెట్ ఇస్తేనే వెళతానంటే ఎలా ఉంటుంది? వాడు డిగ్రీ చదివిన తర్వాత కూడా నాకు మిఠాయి ఇస్తేనే వెళతానంటే ఎలా ఉంటుంది? ప్రేమైన దేవుని పిల్లలారా, ఈ తేడా చాలామంది క్రైస్తవులు గమనించలేదండి. గమనించక అబ్రహామును దేవి దీవించిన దేవుడు నిన్నెందుకు దీవించాడు అంటాడు, ప్రశ్నిస్తాడు. అబ్రహామును దీవించాడు దేవుడు. ఎందుకు దీవించాడో తెలుసా? అబ్రహాముకు విశ్వాసం ఉంది. ఎలాంటి విశ్వాసం? ఆకాశ నక్షత్రాలంత విస్తారంగా జనాంగాన్ని ఇస్తానన్నాడు. చూశారా, చివరికి ఒక కొడుకునిచ్చాడు. విస్తారంగా నీకు సంతానం ఇస్తానన్నవాడు, అది ముసలితనంలో ఒక కొడుకునిచ్చాడు. ఈ ఒక కొడుకును కూడా ఏమంటున్నాడు? ఇప్పుడు బలిచ్చేయమంటున్నాడు. అసలు దేవుడు తన మాట నిలబెట్టుకోగలడా? ఇది సాధ్యమా? విస్తారమైన జనాంగాన్ని ఇస్తానన్నవాడు ఒక కొడుకును కూడా చంపేయమంటున్నాడు. ఇదేదో నమ్మశక్యంగా లేదు, ఈ దేవుణ్ణి నమ్మడం వేస్టు, వెళ్ళిపోదామని వదిలేసి వెళ్ళిపోయాడండి. ఒకటి ఆలోచించాడు అబ్రహాం, నా దేవుడు మాట అంటే మాటే, ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తాడు, ఇచ్చిన మాట తప్పడు. ఒకవేళ నా కొడుకును చంపినా మరలా బ్రతికించి ఆ కొడుకు ద్వారా నాకు సంతానాన్ని ఇస్తాడు, ఇవ్వగలడు అని నమ్మాడు. నమ్మి బలివ్వడానికి సిద్ధపడిపోయాడు. దీన్ని ఏమంటారో తెలుసండి? విశ్వాసం అంటాం. విశ్వాసం. అదే మనల్ని అయితే మనం ఉంటే అదే పరిస్థితుల్లో నిజంగా గుండె మీద చేసుకొని చెప్పండి, నిజంగా 5 ఏళ్ళు జయశాలి గారికి ఇవ్వమంటుంటేనే ఆలోచిస్తున్నాం. జయశాలి గారు చంపుతాను, వధించేస్తాను రమ్మన్నాడా? మీ పిల్లల్ని బలిస్తాను, తీసుకురమ్మన్నాడా? 5 ఏళ్ళు జ్ఞానం నేర్పుతానన్నాడు. 5 ఏళ్ళు జ్ఞానం నేర్పుతాను అంటేనే 5 ఏళ్ళు ఇవ్వడానికే ఇన్నిసార్లు ఆలోచిస్తున్నామే. మరి అబ్రహాము చంపేయమంటే చంపేస్తున్నాడు, మరి అబ్రహాంకి మనకు తేడా లేదా? అబ్రహామును ఆశీర్వదించాడంటే ఎంత కారణం ఉందో చూసారా? కనీసం అబ్రహాం కాదు కదా, ఆవగింజంత విశ్వాసం కూడా మనలో ఉండదు. కానీ ఏమంటాం? అబ్రహామును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించమంటాం, యోబును ఆశీర్వదించినట్టుగా ఆశీర్వదించమంటాం. ఆశీర్వాదాలంటే అసలు అవేనా? ప్రారంభంలో ఇచ్చినవి ఆశీర్వాదాలు అనుకుంటున్నారా? ఒకవేళ వారికి ఆశీర్వాదాలు ఇచ్చాడనుకుంటే అవి ఈరోజు మనకు చెందుతాయా? ఎందుకంటే ఈరోజు మనం పాత నిబంధన క్రింద ఉన్నవారమా, క్రొత్త నిబంధన క్రింద ఉన్నవారమా? క్రొత్త నిబంధన. ఈరోజు క్రొత్త నిబంధన క్రింద ఉన్నాం. ఒక్కసారి యేసు వచ్చిన తర్వాత భక్తుల జీవితాలు మీరు ఆలోచించండి. ఎప్పుడో పాత నిబంధనలో ఉన్న భక్తుల జీవితాల గురించి ఆలోచిస్తున్నారే, క్రొత్త నిబంధనలో ఉన్న జీవితాల గురించి ఆలోచించండి. పేతురు గారికి దేవుడు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి? పేతురు గారు యేసుక్రీస్తును విడిచి, యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత మరలా చేపలు పట్టుకుంటూ బ్రతికాడు. పౌలు డేరాలు కుట్టుకుంటూ బ్రతికాడు. ఒకప్పుడు అబ్రహాముకు కనపడిన ఆశీర్వాదాలు పేతురు జీవితంలో కనపడవు, ఒకనాడు యోబు జీవితంలో కనపడిన ఆశీర్వాదాలు ఇదిగోండి యోహాను జీవితంలో కనిపించవు. యేసుక్రీస్తుకే లేవు, నక్కలకు బొరియలు ఉన్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి. ఇదంతా క్రైస్తవులకు ఎందుకు అర్థం కావడం లేదు? కేవలం పాత నిబంధన చదువుకొని అవి మాకు వస్తాయనుకుంటున్నారు. ఏమండి, క్రొత్త నిబంధనలో కూడా దేవుడు ఆశీర్వదించాడండి ఒక స్త్రీని. ఆశీర్వాదం అనగానే అబ్రహాంకి వచ్చినట్లుగా దేశం, ఆశీర్వాదం అనగానే యోబుకు వచ్చినట్టుగా విస్తారమైన పశు సంపదలు, ఆశీర్వాదం అనగానే అదిగో యాకోబుకు వచ్చినట్లుగా విస్తారమైన గొర్రె మందలు, పిల్లలు. ఆశీర్వాదం అనుకుని ఇల్లు కట్టడం, ఆశీర్వాదం అనగానే ఉద్యోగం రావడం, ఆశీర్వాదం అనగానే విదేశాలలో ఉద్యోగాలు రావడం, ఇవే అనుకుంటే ఒక స్త్రీ ఆశీర్వదింపబడింది క్రొత్త నిబంధన కాలంలో.
ఆవిడెవరో ఒకసారి చూడండి. లూకా సువార్త మొదటి అధ్యాయము 42వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయము ఏమండి 42వ వచనం. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈవిడెవరట? స్త్రీలలో ఆశీర్వదింపబడినది ఎవరివిడ? యేసును కన్న తల్లి మరియా. నీవు ఆశీర్వదింపబడిన దానవు అంటున్నది ఎలిజబెత్ బాప్తిజమిచ్చి యోహాను తల్లి. ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంది. పరిశుద్ధాత్మతో నిండుకొనిన ఒక స్త్రీ మరియను చూసి అంటుంది, నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఈ మాటకు మనకున్న భావం ఏమిటి? ఆశీర్వాదం అనగానే ఇండ్లు రావాలి, లేదా పొలాలు రావాలి, లేదా స్థలాలు రావాలి, లేదా ఉద్యోగాలు రావాలి, లేదా రాజ్యాధికారం రావాలి, ఆస్తి రావాలి. ఇప్పుడు మరియ కూడా ఆశీర్వదింపబడినదే. మరి ఈమెకు వీటిలో ఏ లాటరీ తగిలింది? వచ్చాయా ఏమైనా? ఆమె జీవితంలో ఏదైనా కలిసి వచ్చిందా? డబ్బు వచ్చిందా? ఆస్తి వచ్చిందా? ఉద్యోగం వచ్చిందా? వ్యాపారంలో అభివృద్ధి వచ్చిందా? ఇంతకీ ఆమె ఎందులో ఆశీర్వదింపబడింది? ఆమె ఆశీర్వాదం ఏంటి? ఆశీర్వాదం అని చెప్పబడుతున్న ఈ సంగతులు ఏంటో పరిపూర్ణంగా మనం ఆలోచన చేద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయంలోనే 26వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త మొదటి అధ్యాయము 26 నుంచి చదువుదాం. 6వ నెలలో గాబ్రియల్ అని ఒక దేవదూత గలలయలోని నజరేత్ అనే ఒక ఊరికి వచ్చింది. అక్కడ దావీదు వంశస్థుడైన యోసేపు అనే ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత ఈ దేవదూత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, ఎలిజబెత్ చూస్తేనేమో ఆశీర్వదింపబడినది అంటుంది. దేవదూత లోపలికి వచ్చేమంటుంది, దయాప్రాప్తురాలు అంటుంది. దేవుని దయ. మనం ఇల్లు కట్టుకున్నప్పుడు ఈ వాడే పదం అండి ఇది. ఏదోనండి ప్రభు దయకి ఇల్లు కట్టుకున్నానండి, ఏదోనండి దేవుని దయ వలన ఉద్యోగం వచ్చే ఉద్యోగంలో సెటిల్ అయ్యానండి, ఏదో దేవుని దయ వలన ఈ కోర్టులో గెలిచానండి అంటాం. ఇప్పుడు మరియకు కూడా ఏమొచ్చిందట? ఈమె దేనికి ప్రాప్తురాలయ్యింది? దేవుని దయకు ప్రాప్తురాలయ్యింది. దయాప్రాప్తురాల, నీకు శుభం జరుగుతుంది, ప్రభువు నీకు తోడై ఉన్నాడు పైగా అని చెప్పింది. అప్పుడు మరి ఏం చేసిందో చూడండి. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడింది. ఈ శుభవచనం ఏంటా అని ఆలోచిస్తుంది. బహుగా తొందరపడిందంటే భయపడిందని కాదండి. శుభవచనం అనగానే అబ్రహాముకు వచ్చినట్లు నాకు ఒక దేశం వస్తుందా? యోబుకు వచ్చినట్లు నాకు ఆస్తులు వస్తాయా? యాకోబుకు వచ్చినట్లు నాకు విస్తారమైన సంతానం? మరి అంతే కదండి. శుభవచనం అంటే భయపడలేదు సుమండి, తొందరపడింది అంటే తొందరపడింది, తనకు తానే ఆలోచించుకుంటుంది ఏ ఆశీర్వాదం ఉందో నా కోసం అని. అప్పుడు దేవదూత ఏమంటుందో చూడండి. దూత, మరియా భయపడకు, ముందేమంది? కృప పొందితివి అంది, దయ పొందితివి అంది. నిజంగా కృప దయ అయితే భయపడాల్సిన అవసరం ఏముందండి? మీరు ఆలోచించండి. నీవు ధన్యురాలవు, నువ్వు దయ పొందితివి, నువ్వు కృప పొందితివి, దేవుని దయ నీకుంది అన్నప్పుడు ఇందులో భయపడవలసిందేముంది అంటే, నువ్వు పొందిన ఈ కృప, నువ్వు పొందిన ఈ దయ అదిగో అబ్రహాముకు పొందిన దయలాంటిది కాదు, యోబు పొందిన దయలాంటిది కాదు. ఏ విషయమైనా ఒక ప్రమాదకరమైన విషయం చెప్పాలనుకోండి, మీ నాన్న చచ్చిపోయాడు అని చెప్పాలనుకోండి, బలహీనమైన వాళ్ళు ఉంటారు, స్త్రీలు ఎక్కువ మంది బలహీనమైన వాళ్ళు. మరి కన్న తండ్రి చనిపోయాడనే వార్త వెంటనే తట్టుకోలేరు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వెళ్ళిపోయి మీ నాన్న పోయాడు అని చెప్పారనుకోండి, వీళ్ళు కూడా పోతారు. మరి ఎలా చెప్పాలి? చాలా జాగ్రత్తగా చెప్పాలి. అమ్మా ఏం లేదు, కాసిన మంచినీళ్ళు తాగు, ఒక విషయం చెప్పాలి నీతో కూర్చో. ఏం లేదు, పెద్దగా భయపడవలసిందేం లేదు, నువ్వు మనసు స్థిమితం చేసుకో. మరేమీ లేదు, మీ నాన్న చచ్చిపోయాడు అంటాం,
ఆ మాట అయినా కాస్త తట్టుకోగలదంటేనే చెబుతాం, లేదంటే మీ నాన్నకి ఏదో కాస్త ఒంట్లో బాగోలేదట, మరి హాస్పిటల్లో ఇప్పుడే వెళ్ళారట, నువ్వు కూడా రమ్మని కబురు చేశారు వెళ్ళమని చెప్తాం. ఈ పదాలు భయంకరమైన ఒక వార్త చెప్పక ముందు మనం భయపడకు, గుండె నబ్రం చేసుకో, ఒక విషయం చెప్తాను ఆలోచించు, ఇలా అంటుంటాం. ఇప్పుడు దేవదూత కూడా మరియా భయపడకు అని ఎందుకు అంది? ముందేమో ఆశీర్వదింపబడిన దానం అంది, నువ్వు కృప పొందితివి అంది, దయ పొందితివి అంది, ఇప్పుడేమో భయపడకు అంటుంది. భయపడకు అని ఏ విషయం చెబుతుందో చూడండి, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అనే పేరు పెడతావు. కుమారుని కందా కనుంటుందా? గర్భం ధరించి కుమారుని కంటుందా? యేసు అని పేరు పెడుతుందా? అయితే ఇందులో భయపడవలసిందేముంది అనుకుంటున్నారా? ఏమండి, ఆమె గర్భం ధరించినది యోసేపు వలన కాదు, పైగా యోసేపుకు పెండ్లి చేయబడింది, వివాహం చేయబడింది, ఆయనకు ప్రదానం చేయబడింది. వారిరువురు ఇంకా ఏకం కాలేదు, కలవలేదు. భార్యాభర్తల వివాహమైన తర్వాత తొలి రాత్రి వారు కలుసుకోవడం మామూలే. ఆ తొలి రాత్రి భార్య భర్త దగ్గరకు వెళ్ళి, ఏమండి మీరు నేను ఒక సంవత్సరం ఒక 9 నెలల పాటు కలవకూడదండి అని ఏ భార్య అయినా భర్తతో అందనుకోండి, భర్త వెంటనే ఆలోచనలో పడిపోతాడు, కోపం వచ్చేస్తే, ఎందుకమ్మా ఎందుకు అలా మాట్లాడుతున్నా ఏంటి? ఏం లేదండి, నేను ఇప్పటికే 3 నెలలు గర్భవతిని. అలానే అపార్థం చేసుకోకండి, అది పరిశుద్ధాత్మ వల్ల జరిగింది అని ఏ భార్య అయినా భర్త దగ్గరికి వచ్చి చెప్పిందనుకోండి, ఆలోచించండి. మీ భార్య మీ దగ్గరికి వచ్చి ఈ మాట చెప్పిందనుకోండి తొలి రాత్రి, మీరు ఇంకా కలవక ముందే, మనం ఏమంటామండి? ఆ డైలాగ్ ఎలా ఉంటుందండి మన డైలాగ్? ఏమ్మా నా చెవిలో ఏమైనా క్యాలీఫ్లవర్లు దొరికాయా? దేశంలో ఇంతమంది ఉండగా అమాయకుండి నేనే దొరికానా, నీకు దౌర్భాగ్యురు అలా అంటాం, నా జీవితాన్ని పాడు చేయడానికి వచ్చావా, మన మాట ఇది. కానీ అదే పరిస్థితి ఇప్పుడు ఎవరికి వచ్చిందో తెలుసా అండి? మరియాకి వచ్చింది. ఏం చెప్పాలి? దేవుని వలన కృప పొందితివి అంది, దయాప్రాప్తురాలంది, ఆశీర్వదింపబడింది అంది. చివరికి ఎలాంటి నిందను భరించవలసిన పరిస్థితిని ఏర్పరిచి, ఇది దయ, ఇది ఆశీర్వాదం. ఆలోచించండి, భర్తకు చెప్పాలి, తప్పనిసరిగా చెప్పాలి, ఎందుకు లోకరక్షకుడు ఆయన. వీరిరువురు యేసు పుట్టేంత వరకు కలవడానికి వీల్లేదు. ఇది దాసి భర్తతో కాపురం చేసి భర్తకు తెలియకుండా మెయింటైన్ చేసేది ఏం కాదండి, ఎందుకు? పుట్టబోయే శిశువు పవిత్రుడు, పరిశుద్ధుడు, కన్యకకు పుట్టాలి ప్రవక్తల ప్రకారం. కన్యకకు పుట్టాలంటే అప్పటి వరకు యోసేపు ఆమెను కలవడానికి వీలు లేదు. అంటే తప్పనిసరిగా భర్తకు చెప్పాలి, లోకానికి చెప్పకపోయినా భర్తకు చెప్పాలి. భర్తకు చెప్పడానికి ఎంత మదన పడి ఉంటుందో ఆ తల్లి, మీరు ఆలోచించండి. దేవుని కోసం తలవంచింది, లోకానికి రక్షకుణ్ణి ఇవ్వడానికి తలవంచింది, కానీ భర్తకు ఎలా చెప్పాలి? ఇప్పుడు భర్తకు ఏం చెప్పాలి? చెబితే ఏమంటాడు? ఎలా ఒప్పించాలి? ఎలా నమ్మించాలి? ఒకవేళ అవమానిస్తే ఎంత భయపడిందో, ఎంత ఏడ్చిందో, ఎంత మదన పడిందో. చివరికి ధైర్యం చేసిందండి, భర్త దగ్గరకు వెళ్ళింది, చెప్పింది. యోసేపు కొంచెం మంచివాడేనండి, 10 మంది మధ్యకు ఈడ్చి, 10 మంది మధ్య నిలబెట్టి అవమానించి ఘోరంగా హింసించి విడిచిపెట్టాలనుకోలేదు. ఒక రాత్రిపూట ఆలోచిస్తున్నాడు. మత్తయి సువార్త 1 అధ్యాయం, మత్తయి సువార్త 1 అధ్యాయము 18 నుంచి, యేసు తల్లి అయిన యేసుక్రీస్తు జనన విధము ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారింకా ఏకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపుకు విషయం ఇదిగో చేరవేసింది. ఇదంటి పరిస్థితి. ప్రవక్తల వచనాల ప్రకారం కన్యక గర్భాన్న మహానుభావుడు పుట్టాలి, మీరు నేను కలవడానికి వీల్లేదు, నేను కన్యకగా ఉండాలి అని చెప్పినప్పుడు యోసేపు స్వీకరించలేదండి, అలాగానే అవమానించలేదు. ఏమని ఆలోచిస్తున్నాడు చూడండి, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు, మంచివాడై ఉండి ఆమెను అవమానపరచకూడదు, కానీ రహస్యంగా ఎలాగైనా విడదనాడాలని ఆలోచించి ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటున్నాడట. ఈ సంగతుల గురించి ఏం చేద్దాం?
ఈమెను విడిచిపెట్టి నేనే వెళ్ళిపోదామా, లేదా ఈమెను దూరంగా తీసుకెళ్ళి ఎక్కడో వదిలేసేద్దామా? ఎలా చేయాలి, ఎలా విడిచిపెట్టాలి? ఈ ఆలోచనలో ఉన్నాడండి. అంటే ఎంత కలత చెందాడో, ఎంత దారుణమైనటువంటి మానసిక సంఘర్షణలోనికి వెళ్ళిపోయాడో. ఇక నిర్ణయానికి వచ్చేసాడు ఆమెను విడిచిపెట్టాలి. విడిచిపెడితే మరే గతి ఏంటండి? విడిచిపెడితే మరే గతి ఏంటి? ఈరోజు ఎన్నో పేపర్లలో ఎన్నో న్యూస్లు చూస్తున్నాం, మతి స్థిమితం లేక తిరుగుతున్న స్త్రీలను చెరుస్తున్న కామాంధులు ఎంతోమంది. ఎవరికి కన్నదో తెలియదు, ఎవరికి ఎవరికి గర్భం ధరించిందో తెలియక మతి స్థిమితం లేని ఆ స్త్రీలు కడుపులో ఇంత పెద్ద కడుపు వేసుకొని తిరుగుతుంటే జాలిగా చూసేవాళ్ళు ఎంతమందో. అసలే భర్త అండ లేకుండా అది గర్భవతి అయిన ఒక స్త్రీ ఒక్కటిగా వెళ్ళిపోతే ఏమవుతుంది, పరిస్థితి ఏంటి, ఎలాంటి దారుణమైన పరిస్థితికి మరియా వెళ్ళిపోయిందో చూడండి. అప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడండి. భర్తే విడిచిపెడితే తల్లిదండ్రులు ఆదరించరన్న సంగతి దేవుడికి తెలుసు. భర్త చేత విడనాడబడిన దిగ్గా ఇస్రాయేల్ సమాజం ఏం చేస్తుందో తెలుసు. భర్త విడనాడిన దానిని వ్యభిచారిణిగా చేస్తే రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి కూడా ఇస్రాయేలీలో ఉంది. ఒక వ్యభిచారిణిగా భర్తే విడిచిపెడితే రాళ్లతో కొట్టి చంపుతారు. పరిస్థితి ఎంత కష్టతరమైపోతుందో దేవుడికి తెలుసు. అందుకే సాక్షాత్తు దేవుడు తన దర్శనం ఇచ్చేశాడు, దూతను పంపించేశాడు. స్వప్నమందు అతనికి ప్రత్యక్షమయ్యి ఇలాంటి గతికి మరియ వెళ్ళకూడదు. మరియ నా వలన, పరిశుద్ధాత్మ దేవుని వలన జరిగింది, ఇది దేవుని వలన జరిగింది. ఇది జరిగిందంత ఇదిగో నా కార్యక్రమం. ఇది ప్రవక్తల నోట పలికించిన దాన్ని ఇదిగో ఈ తరంలో నీ భార్య వలన ఒక మహారక్షకుణ్ణి పుట్టించబోతున్నాను. కనుక ఆమెను చేర్చుకోవడానికి నీవు భయపడకూడదు, ఆమెను నువ్వు విడిచిపెట్టకూడదు, ఆమెను నువ్వు అనాథన చేయకూడదు. లోకం ఆమెను నిందించడానికి, ఆమెను చంపడానికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు, చేర్చుకో అన్నాడు. చూశారండి, చెప్పాడు, చెప్పవలసిన పరిస్థితి వచ్చింది, చేర్చుకున్నాడండి. కానీ వారిరువురు విడివిడిగా ఉండాలండి, వారిరువురు విడివిడిగా ఉండాలి. ఒక ఇంటిలో ఏం జరుగుతుందో ఈ సమాజానికి తెలియకుండా ఉండదండి. ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరు దూరంగా ఉంటున్నారు అంటే వారి మధ్య ప్రేమలు ఉండవు, మీకు తెలుసు. వారిరువురు విడివిడిగా ఉంటున్నారంటే వెంటనే లోకానికి తెలుస్తుందండి వారిద్దరి మధ్య సంబంధం లేదట, వారిద్దరు కలిసి ఉండటం లేదట. అందున క్రొత్తగా వివాహమైన వాళ్ళు కలిసి ఉండడం లేదంటే సమాజానికి తెలిసిపోదండి. వెంటనే విషయం ఏంటో కనుక్కుంటారు, విషయం తెలిసిపోతుంది, విషయం ఏంటో బయటకు వచ్చేస్తుంది. యోసేపు వలన కాక మరియ ఎవరి వలనో గర్భవతి అయి ఉందట. అందుకే యోసేపు వెళ్ళడం లేదట, అందుకే యోసేపు ఆమె దగ్గరకు వెళ్ళడం లేదట, వారిరువురు అందుకే కలిసి ఉండడం లేదట. ఈ వార్త ఉప్పెనల దావానవల ఆ ప్రాంతాలన్నింటినీ చుట్టుముట్టేసిందండి. ఏమండి, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఒక స్త్రీ భర్త వలన కాక లేదా ఒక పెండ్లి కాని స్త్రీ గర్భవతి అయితే ఈ రెండు ఒకటే కదండి. పెళ్ళి అవ్వకుండానే గర్భవతి అయినా ఒకటే, పెళ్ళై భర్తను కలవకుండా భర్త దగ్గరికి వెళ్లకుండానే గర్భవతిగా ఉండడం రెండు ఒకటే. ఒక పెండ్లి కాని ఆడపిల్ల గర్భవతి అయితే ఈ సమాజం మెచ్చుకుంటుందా? ఈరోజు సిగ్గు లేకుండా ఐపీలేసి తీసేయమని చెప్తున్నారు ప్రభుత్వాలు. కానీ సభ్య సమాజాన్ని మీరు ఆలోచించండి, ఒక ఆడపిల్ల పెళ్లి కాకుండా గర్భవతి అయితే దాన్ని ఆశీర్వాదం అని ఎవరంటారు? అది దేవుని కృపని ఎవరంటారు? ఎవరు ఒప్పుకుంటారు? ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని మాటలండి. లోకం తనకు తప్పున్నా, తనపై తప్పున్నా, తన తప్పును కప్పిపుచ్చుకొని ఎదుటి వారి తప్పులను పదే పదే ఎత్తి చూపించే నైజం కలిగింది సమాజం. లోకులు పలుగాకులు. భర్తే అనుమానించి, భర్తే విడిచిపెట్టాలని ప్రణాళిక వేసుకున్న రోజునే చచ్చిపోయి కుంగిపోయిందండి మరి. ఎన్ని కన్నీళ్లు విడిచి ఉంటుందండి. ఆ రోజు విషయం చెప్పినప్పుడు ఆ యోసేపు చూసిన చూపు చాలండి ఆమె చచ్చిపోవడానికి. అలాంటిది విషయం బయటికి తెలిసిన తర్వాత వెనక మాటలాడే మాటలు, కూస్తున్న వెకిలి కోతలు, నవ్వుతున్న వెకిలి నవ్వులు, ఇవన్నీ మరియ విని భరించవలసిన పరిస్థితి. తలుచుకుంటేనే ఎంత దారుణమో మీరు ఆలోచించండి. ఈ వెకిలి నవ్వులన్నీ ఇప్పుడు భరించాలా? ఈ మాటలు వింటూ విననట్టుగా తల వంచుకొని వెళ్ళిపోవాలా?
ఎన్ని కన్నీళ్లను దిగమింగుకొని ఇంటిలో బయటికి కనిపించకుండా బ్రతికిందో మీరు ఆలోచించండి. ఎన్ని కన్నీళ్ల మధ్య 9 నెలలు గడిపిందో మీరు ఆలోచించండి. ఎన్ని రోజులు ఆహారం తినకుండా బాధతో ఏడుస్తూ కూర్చుందో మీరు ఆలోచించండి. చూశారండి ఎన్ని కన్నీళ్ళు, ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇవన్నీ? మహాసాధ్వి మహారక్షకుణ్ణి లోకానికి అందించడానికి ఈ బాధలు నాకు తప్పు అనుకుంది, తల వంచింది, కన్నీళ్లతో కన్నీళ్లు దిగమింగుకుంది, కన్నీళ్ళని ఆహారంగా చేసుకుంది. మహాతల్లి మహాపురుషుడికి జన్మనిచ్చిందండి. ఏదండి ఆశీర్వదించబడిందని చెప్పిన తర్వాత ఏది కలిసి రాలేదు? పైగా ఇన్ని బాధలు, ఇన్ని నిందలు, ఇన్ని కష్టాలు, ఇన్ని కన్నీళ్లు. బిడ్డను పెంచింది, 12 ఏళ్ల వయసు వచ్చిందండి. 12 ఏళ్ల వయసు, 12 ఏళ్ల వయసులో యేసును తీసుకొని దేవాలయానికి వెళ్ళారు. అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. 12 ఏళ్లవాడైన యేసు దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని తల్లిదండ్రులను విడిచిపెట్టి బోధకులతో మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, విడిచిపెట్టి వెళ్ళిపోయారండి. ఆ తర్వాత తెలిసింది యేసు తమతో లేడు, బంధువుల్లో లేడని. తిరిగి వెతుకుతూ 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 వెనక్కి వచ్చారు. వచ్చి ఆయన ఏమంటున్నారు చూడండి, లోక సువార్త 2:48 లోక సువార్త 2:48. ఆయన తల్లిదండ్రులు ఆయన్ను చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు. ఆయన తల్లి అడుగుతుంది, కుమారుడా ఎందుకు ఇలా చేసావయ్యా, మమ్మల్ని ఎందుకు ఇలా చేసావు, నువ్వు ఎందుకు ఇలా చేసావు, ఇదిగో నీ తండ్రి నేను, దుఃఖపడుచు, నిన్ను ఇన్ని దినాల నుంచి వెతుకుతున్నాం కదా, ఎందుకు ఇలా చేసావు, ఎందుకు ఇక్కడ ఉండిపోయావు? అప్పుడు ఆయన ఏమనాలండి, అమ్మ నన్ను క్షమించండి, వాక్యం బాగుంది కదా అని, ఆసక్తితో ఇక్కడ ఉండిపోయాను, నా తల్లిదండ్రులకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి అని అనాలి. మనమైతే అదే అంటాం, కానీ యేసుప్రభు ఏమంటున్నాడో చూడండి. అసలే బాధపడుతున్న వాళ్ళ హృదయాల్లో అసలే ఏమంటున్నాడో చూడండి, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు అన్నాడా. ఏమండి అది, అసలు ఇదేమైనా మాట అంటారా, మాట్లాడే తీరంటారా, మీరెందుకు నన్ను వెతుకుతున్నారు, మరి ఎవరు వెతుకుతారు, మేమే కదా నీ తల్లిదండ్రులు అంటున్నారు వీళ్ళు. మీ నాన్న నేను ఇద్దరం వెతుకుతున్నాం, మేమే కదా నీ తల్లిదండ్రులు, ఇంకెవరు వెతుకుతారు అని వాళ్ళు మాట్లాడుతుంటే ఆయన ఏమంటున్నాడు చూడండి, నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీకు మీరెరుగరా అన్నాడు. నేను నా తండ్రి పనుల మీద ఉండవాలనని మీరెరుగరా అన్నాడు. ఆ మాటలో అర్థం ఏంటి చెప్పండి, ఆ మాటలు అర్థం ఏంటి, ఈయన నా తండ్రి కాదు, నేను ఈయన కొడుకుని కాదు, నా తండ్రి వేరే ఉన్నాడు, ఆయన పని మీద నేనున్నాను. ఇప్పుడు ఉన్న బోధకులందరికీ ఏమర్థమవుతుంది చెప్పండి, అంటే ఈయన ఈయన తండ్రి కాడు. ఇప్పుడు మరే వైపు ఎలా చూస్తారు, మహాతల్లి అంటే ఇతను ఎవరు కొడుకో, ఎవరికి పుట్టాడో, ఇతని కొడుకే అయితే ఇతను వడ్రంగి, నా తండ్రి పని మీద ఉన్నానని చెప్పినప్పుడు ఇతనే తండ్రి అయితే ఏ పని మీద ఉండాలి, యేసుక్రీస్తు వడ్రంగి పని మీద ఉండాలి, కానీ వడ్రంగి పని మీద లేడు, ఏ పని మీద ఉన్నాడు, బోధక పని మీద, ఒక బోధకుడు చేసే పని మీద ఉన్నాడు. అంటే ఇతని తండ్రి ఒక బోధకుడా, ఎవరితని తండ్రి? ఎంత అవమానింపబడి ఉండాలండి ఆ రోజు మరియా, ఎంత అవమానంతో కుంగిపోయి ఉండాలండి ఆ రోజు యోసేపు. మీరు ఆలోచించండి, ఆయన మాట్లాడిన మహాజ్ఞానం వాళ్ళకి ఎక్కిందంటారా, నా తండ్రి దేవుడు అని చెబుతున్న సంగతి వాళ్ళు అర్థం చేసుకున్నారా? తెలియని వారి మధ్య కూడా అవమానం పాలైపోయాడు యోసేపు. ఇక మరియకు యోసేపుకు జరిగిన ఆ సంఘటనలో వారిద్దరి మధ్య ఎలాంటి మనస్పర్ధలు, ఎలాంటి అంతర్యుద్ధం జరిగిందో మీరు ఆలోచించండి. ఇంటికి వెళితే పరిస్థితి ఏంటి, నీ కొడుకు చేసిన ఘనకార్యం చూసావు కదా, పెద్దవాళ్ల మధ్య కూడా నన్ను తండ్రి కాదని చులకన చేశాడు కదా, నువ్వు లోకంలో నన్ను మాటలనిపించావు, లోకంలో నన్ను తలెత్తుకోకుండా చేసావు, ఇదిగో పెద్దవాళ్ల మధ్య ఆ యెరూషలేములో ఆ బోధకుల మధ్య కూడా నేను తండ్రిని కాదని తేల్చేశాడు నీ కొడుకు. ఎలాంటి కొడుకును కన్నావు? ఏమండి వీళ్ళు దేవుని కుమారుడని జ్ఞానంతో పెంచుతున్నారని అనుకోకండి, అప్పుడే వదిలేశారు అది, దేవదూత రావడం చెప్పడం ఇవన్నీ అప్పుడే వదిలేశారు. దేవుని మాట ఒక మాటను బట్టి జీవితాంతం భక్తిగా బ్రతికితే ఇక మనిషి అనుకోవడం దేనికండి, మంచివాడే. ఎప్పుడో చెప్పాడు యోసేపుకి దేవుని వలన జరుగుతున్న కార్యక్రమం అని, అది నమ్మి జీవితాంతం వీళ్ళని జాగ్రత్తగా చూసుకున్నాడు అనుకోకండి, యేసుక్రీస్తును వదిలేశారండి, మర్చిపోయారండి.
ప్రేమైన దేవుని పిల్లలారా, ఎన్ని మాటలు మరలా యోసేపు వలన, ఎన్ని కన్నీళ్లు యేసుక్రీస్తు మాట్లాడిన మాటల వలన. 9 నెలలు ఆయన గర్భంలో ఉన్నప్పుడు ఏ రోజు సంతోషపడింది లేదు, బాధపడవడమే, ఏడవడమే. కడుపులో ఉన్నప్పుడు ఉండే కష్టాలు చాలక, ప్రసవ వేదన పడుతున్నప్పుడు ఉండే కష్టం చాలక, మాటల బాధల నిందల ఇవన్నీ పడి భరించి పెంచితే ఎదిగిన తర్వాత ఇతను మాట్లాడే మాటలకు మరలా అవమానాలు, మరలా నిందలు. ఆలోచించండి, పెద్దవాడయ్యాడు, పెద్దవాడైన తర్వాత అయినా బాధ్యత తీసుకొని ముసలి వయసులో తల్లిదండ్రుల ఇద్దరిని పోషిస్తూ, తనకంటే చిన్నవాళ్ళైన తమ్ముళ్లను చెల్లెళ్లను పోషిస్తూ ఉండవలసిన వాడు ఇంటిని వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, తమ్ముళ్ళను వదిలేశాడు, చెల్లెళ్లను వదిలేశాడు. వాక్యమని శిష్యులని వీళ్ళని అంటేసుకుని ఊరూరు తిరుగుతున్నాడు. ఆ కొడుకును బట్టి ఆ కుటుంబం ఎంత దుఃఖించాలి చెప్పండి. అతన్ని బట్టి మరియను ఎంత నిందల పాలు చేసి ఉండాలి చెప్పండి ఇంట్లో వాళ్ళంతా. ఒకరోజు కొడుకు ఇంటికి రావడం లేదు, చూడాలని మనసు పుట్టి మరియకు యేసు తర్వాత పుట్టిన మగపిల్లలను తీసుకొని, యేసు తమ్ముళ్ళను తీసుకొని చూడడానికి వెళ్ళిందండి ఒకసారి. అప్పుడు ఏమన్నాడో తెలుసా అండి? అప్పుడు ఏమన్నాడో చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయము 48, మత్తయి సువార్త 12వ అధ్యాయం 48 నుంచి, నీ తమ్ముళ్ళు వచ్చారు, మీ అమ్మగారు అట్ట వచ్చారు, నిన్ను చూడాలని నువ్వు ఎదురు చూస్తున్నారు అని ఎవరో వచ్చి విషయం చెబితే ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఎవరు నా తల్లి? నా తల్లి ఎవరు? నా సహోదరులు ఎవరు? అదేంటండి, ఎక్కడి నుండో చూడాలని వచ్చింది ఈయన కోసమే, కష్టంతో వచ్చారు. అలాంటిది వారి ముందు తల్లిని తమ్ముళ్ళను పట్టుకొని ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు అన్నాడండి. ఈయన మాట్లాడుతున్న పరలోకపు జ్ఞానం వీళ్ళకెందుకండి? నా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నవాడే నా తమ్ముడు, నా తండ్రి చిత్త ప్రకారం చేస్తున్నదే నా తల్లి అని చెప్పాలని ఆయన చెబుతున్న పరలోకపు జ్ఞానం వాళ్ళకెందుకండి? అవమానం, అవమానించబడ్డారు. యేసు మాటలను బట్టి అవమానించబడ్డారు. తల్లి అయితే తలంచుకుంటుంది, కానీ తమ్ముళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అమ్మ, నీ కొడుకును చూడాలని అన్నయ్య 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 అని తీసుకెళ్ళావు కదా, 10 మందిలో అది వాళ్ళ శిష్యుల మధ్య మమ్మల్ని చులకన చేసేసాడు, ఎవరు నా తమ్ముళ్ళు అన్నాడు, ఈ మాత్రం దానికి మేము ఎందుకమ్మా రావాలి? నీ కొడుకు ఒక దండం, నీకొక దండం, మాతో మాట్లాడకమ్మా. ఏంటమ్మా ఇది, ఎన్ని బాధలు, ఎన్ని నిందలండి. ఆలోచించండి ప్రియమైన వర్లారా, ఇలా ప్రతి క్షణం యేసుక్రీస్తు వలన మరియమ్మకు కన్నీళ్లు తప్పలేదండి, కన్నీళ్లు తప్పలేదు. ఇక చివరికి పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఏ కొడుకునైతే కందో, ఏ కొడుకు కోసం ఇన్ని కన్నీళ్లు దిగమింగుకుందో, ఏ కొడుకునైతే చూసుకుంటూ మిగిలిన వారి వల్ల మాటలు పడుతుందో, ఆ కొడుకును చంపేస్తున్నారన్న ఒక భయంకరమైన వార్త. ఏ కొడుకుని కళ్ళ ముందు చంపుకోవాలని, ఏ కొడుకు కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఏ తల్లి తట్టుకోలేదండి. ఒక దుర్వార్త, నీ కొడుకుని ఎరుషలేము వీధుల్లో చంపేస్తున్నారు అనే వార్త వినగానే ఏ తల్లి అయినా సొమ్మసిల్లి పడిపోతుంది, గుండాకి చచ్చిపోతుంది, వరించలేనంత వార్తది. అప్పటి నుంచి ఏడుపే ఏడుపు, ఏడుపే ఏడుపు, ఏడుపే ఏడుపు. ఈ ముసలి వయసులో నన్ను తీసుకెళ్ళండి నా కొడుకు దగ్గరకు అని అంటే ఎవరు తీసుకెళ్తారు? భర్త, భర్త రానంటున్నాడు. కొడుకులా, అమ్మ, ఒక నేరస్తుడిగా పట్టుబడ్డాడు, ఒక నేరస్తుడిగా, రోమా ప్రభుత్వాన్ని ధిక్కరించిన ఒక విప్లవకారుడిగా పట్టుబడ్డాడు, రాజద్రోహిగా పట్టుబడ్డాడు. ఇప్పుడు మేము ఏ ముఖం పెట్టుకొని రావాలి? మేము రాము, మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మేము ఆయనతో ఉన్నామని మమ్మల్ని అరెస్ట్ చేస్తారు, మేము రాము, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. ఆ వయసులో ఎవరు రాకపోయినా ఎరుషలేము వరకు వెళ్ళిందండి, ఎరుషలేము వీధుల్లోనికి వెళ్ళిందండి. కళ్ళ ముందే కొడుకును కొరడాతో ఒళ్ళంతా రక్తం కారేలా, దెబ్బ దెబ్బకు చర్మం చిట్లిపోయి పగిలిపోతుంటే, ఆ పచ్చి మాంసం కళ్ళ ముందు బయట పడుతుంటే చూడలేక ఎంత చిత్రవద అనుభవించిందండి. కన్న కొడుకు దేహం ముక్కలైపోతుంటే ఎంత కాయిక ఏడ్చి ఏడ్చి కన్నీళ్లే రానంతగా ఏడ్చిపోయిందేమో, ఏడ్చిందండి. కళ్ళ ముందే కొడుకు సిలువలో వేలాడుతూ ప్రాణాలు పోతుంటే ఆ తల్లి పరిస్థితి ఏంటో మీరు ఆలోచించండి. ఎలాంటి పరిస్థితి ప్రేమైన దేవుని పిల్లలారా, మీరు ఆలోచించండి. యోహాను సువార్త చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చిందంటే, యోహాను సువార్త 19వ అధ్యాయము
26వ వచనం నుంచి. యోహాను సువార్త 19వ అధ్యాయం 26 నుంచి. యేసు తన తల్లి తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండడం చూసి, అమ్మా ఇదిగోనమ్మా ఇతన్ని కుమారుడిక, నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను ఈ భూమి మీద ఉన్నాను కదా, నేను చచ్చిపోతున్నాను కదా, ఇక నీకు నేను కొడుకుగా ఉన్నాను కదా, ఇదిగోమ్మా ఇక ఇతనే నీకు కుమారుడు, ఇతనే నీ కుమారుడు, ఆమెకు ఆమెను అప్పగించాడు. ఇక తర్వాత శిష్యుని చూసి, ఇక నుంచి నా తల్లిని నీ తల్లిగా స్వీకరించు, ఇదిగో నీ తల్లి అని చెప్పిన తర్వాత ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు, ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఎందుకు ఆమె ఈ కష్టకాలంలో శిష్యుడి ఇంటికి ఎందుకు వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? కొడుకులు ఉన్నారు కదా, ఇంకా కొడుకులు ఉన్నారు కదా, అలాగే కూతుళ్ళు కూడా ఉన్నారు కదా, భర్త ఉన్నాడు కదా, తనకి ఇల్లు ఉంది కదా, ఎందుకు వెళ్ళలేదు? ఎందుకు యేసు శిష్యునికి అప్పగించి పంపించాడు? ఎందుకో తెలుసా అండి? ఇంటి దగ్గర జరిగిన రభస ఏంటో, ఇంటి జరిగిన పరిస్థితి ఏంటో, ఇంటి దగ్గర పరిస్థితి ఏంటో యేసు ప్రభుకు తెలుసండి. నేరస్తుడిగా పట్టుబడిన అతని దగ్గరకు నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము రాము, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు, మేము కావాలనుకుంటే నువ్వు వెళ్ళకు, లేదు నీ కొడుకే కావాలని నువ్వు అనుకుంటే వెళ్ళు, అక్కడికే వెళ్ళు. ఒకసారి నువ్వు వెళ్ళావా, మరలా తిరిగి ఇంటికి రావడానికి నువ్వు వీలు లేదు. వచ్చినా మేము ఉండనివ్వం, రానివ్వం. ఇలాంటి బలమైన నిర్ణయం, భయంకరమైన పరిస్థితి ఇంటి దగ్గర ఉందన్న సంగతి యేసు ప్రభు తెలుసండి. మరి ఇప్పుడు తల్లిని విడిచిపెడితే ఎలా? అందుకే శిష్యుని పిలిచాడు, ఇక నుంచి నా తల్లి నీ తల్లి, అమ్మా ఇక నా స్థానంలో నీ కొడుకుగా, అదిగో నా శిష్యుడు, వెళ్ళమ్మా అన్నాడు. ఆలోచించండి ప్రేమైన వర్లారా, ఆశీర్వాదింపబడిన స్త్రీకి చివరికి ఉన్న ఇల్లు కూడా లేదండి. పరాయి పంచన ఆ కాలంలో, పరాయి పంచన చివరి దశలో, పరాయి పంచన చేరవలసి వచ్చిందండి. ఆలోచించండి, ఆశీర్వదింపబడిన వారిగా అబ్రహాంను చూశారే, ఆశీర్వదింపబడిన స్త్రీగా ఈమె అన్నీ పోగొట్టుకొని కన్నీళ్ల పాలైంది కదా ఈ జీవితం. ఇదెందుకు ఆలోచించటం లేదు క్రైస్తవులు? మరి ఆశీర్వదింపబడినదానా అన్నారు కదా, మరి ఏదండి ఆశీర్వాదం? ఏది ఆశీర్వాదం? ఇదేనా ఆశీర్వాదం అంటే? అవునండి, క్రొత్త నిబంధన కాలంలో ఆశీర్వాదం అంటే ఇదే. ఆశీర్వాదంలో వదుందండి, ఆశీర్వదింపబడిన దానా అన్నాడు. అంటే క్రొత్త నిబంధన కాలం ఆశీర్వాదంలో ఏముంది? వదుంది. ఆమెకు దేవుడిచ్చిన అసలు శిశులైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? లోకాన్ని రక్షించే ఒక మహారక్షకునికి గర్భం ఇచ్చే అవకాశం, జన్మనిచ్చే అవకాశం, గర్భాన్ని పెంచే అవకాశం, ఆ లోకరక్షకుడికి పాలిచ్చే అవకాశం, ఆ లోకరక్షకుడిని పెంచే అవకాశం, దేవుణ్ణి కనే అవకాశం, యేసుక్రీస్తుకి జన్మనిచ్చే అవకాశం దక్కిందండి. అదే మహా అదృష్టం, అదే మహా ఆశీర్వాదం, అదే మహా ఆశీర్వాదం. కష్టాలు, కన్నీళ్లు ఇవన్నీ ఆశీర్వాదంలో భాగమండి. ఇప్పుడు ఆలోచించండి, క్రైస్తవులకు నిజమైన ఆశీర్వాదం ఏదండి? ఏది నిజమైన ఆశీర్వాదం? ఆస్తులు రావడం కాదండి. ఈరోజు దేవుని కోసం కష్టపడడం అదృష్టం అండి. సంతస్తులు కలిసి కట్టడం కాదండి, ఉద్యోగాలు రావడం కాదండి, వ్యాపారాల్లో లాభపడడం కాదండి, కోర్టుల్లో లక్షలు గెలుచుకోవడం కాదండి ఆశీర్వాదాలంటే. దేవుడు నిన్ను ఉపయోగించుకొని నువ్వు దేవుడికి బలైపోవడం, ఇది ఈరోజు ఆశీర్వాదం, ఇది ఈరోజు ఆశీర్వాదం. అందుకే యేసు వెళ్ళిపోయేటప్పుడు శిష్యులను ఆశీర్వదించాడు అత చెయ్యెత్తి, మీకు తెలుసు కదండి. ఆయన చెయ్యెత్తి ఏం చేశాడు చూడండి, లోకసువార్త 24వ అధ్యాయం 50వ వచనం. ఆయన బేతనీయ వరకు శిష్యులను తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఏం చేశాడు? ఆశీర్వదించాడు. వెంటనే అబ్రహాంకి వచ్చినట్టు ఒక దేశం, వెంటనే యాకోబుకు వచ్చినట్టు విస్తారమైన గొర్రెల మందలు, వెంటనే యోబుకు వచ్చినట్టుగా విస్తారమైన పనివాళ్ళు, విస్తారమైన ఆస్తి వచ్చేయాలి కదండి. దేవుడు ఆశీర్వదించేశాడు కదా, చేతులెత్తి శిష్యులను ఆశీర్వదించాడు. మరి శిష్యుల గతి ఏంటో చూడండి, శిష్యుల గతి ఏంటి? వాళ్ళు ఏం సంపాదించుకున్నారండి? పౌలు అంటాడు, ఉన్న యేసులో లేనప్పుడు అన్నీ ఉన్నాయి పౌలుకి, యేసులోనికి వచ్చాక సమస్తము పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. అన్నీ పోయాయి, అన్నీ పోయాయి.
మేము దినమెల్ల వధించబడుచున్న వారమని పౌలు అంటాడు. మేము దినమెల్ల ఆకలి దప్పులతో ఉన్నాడు పౌలు, చలితో ఉన్నాడు పౌలు, దిగంబరత్వంతో ఉన్నాడు పౌలు, అరణ్యాల్లో తలదాచుకున్నారు, కొండల్లో గుహల్లో తలదాచుకున్నారు. మరి ఏవి పాత నిబంధన కాలంలో ఆశీర్వాదాలు ఏవి? ఈరోజు క్రైస్తవుడా నువ్వు ఆలోచించు. క్రీస్తును ధరించుకుంటే ఆశీర్వాదం అని ఆశీర్వాదాల కోసం వెంటబడుతున్నావే. నువ్వు క్రీస్తును ధరించుకున్నావు, కానీ క్రీస్తును కన్నది ఆమె, గర్భాన ధరించింది, 9 నెలలు మోసింది, 9 మాసాలు మోసింది. ఆమెకే కష్టాలు కన్నీళ్ళైతే మరి నీ గతేంటి? 9 నెలలు గర్భాన ధరించి ఉన్నందుకే ఆమె జీవితమే కన్నీటి పర్యంతమైపోతే క్రైస్తవుడిగా క్రీస్తును నువ్వు 9 నెలలు కాదయ్యా గర్భం ధరించేది. 9 నెలలు మాత్రమే క్రీస్తు మీలో ఉండడం లేదు, జీవితాంతం క్రీస్తు మీలో ఉంటాడు. 9 నెలల గర్భం ధరించిన ఆమె జీవితమే కన్నీటి పర్యంతం అయితే జీవితాంతం ధరించే మన జీవితం ఏంటి చెప్పండి? కన్నీటి పాలు కాక తప్పదు. అందుకే అపొస్తలుల జీవితాన్ని చూడండి, పౌలు జీవితం చూడండి, కష్టాలు కన్నీళ్ళు. మారిందండి, పాత నిబంధన కాలం పోయిందండి, క్రొత్త నిబంధన కాలం వచ్చిందండి, ఆశీర్వాదానికి అర్థం మారిందండి. దేవుని కోసం బ్రతకడమే అసలు సిసలైన ఆశీర్వాదం, దేవుని వాక్యం దక్కడమే అసలు సిసలైన ఆశీర్వాదం. క్రీస్తును కన్నందుకు ఆమె జీవితమే కన్నీటిమయమైతే మన జీవితం కన్నీటి పాలు కాక తప్పదండి. మనం కూడా ఆయన కోసం కన్నీరు కార్చక తప్పదండి. యేసును నమ్ముకుంటే ఈరోజు సుఖాలని చెప్పేవన్నీ అబద్ధాలండి. యేసును నమ్ముకుంటే మా కష్టాలు పోయాయని చెబుతున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళండి. యేసును నమ్ముకుంటే నువ్వు హింసలు పొందాలి, బాధలు పడాలి. మరి ఇన్ని బాధలు పడి యేసు ప్రభు దగ్గరికి ఎందుకు రావాలండి? సుఖాలు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదండి అని ఆలోచనలు ఏమన్నా వస్తున్నాయా? ఏమండి, ఇప్పుడు నువ్వు కష్టపడేది చాలా చిన్న జీవితం, 60-70, ఇది చాలా చిన్నది. ఇప్పుడు కష్టపడను, సుఖం కావాలని నువ్వు అనుకుంటే ఆ తర్వాత అనంతకాలం ఒకటి ఉంది జీవితం, అక్కడ సుఖాలు ఉండవండి. శాశ్వతంగా నువ్వు బాధలోనికి వెళ్ళాలి, శాశ్వతంగా. ఇక్కడ సుఖం కోరుకుంటే అక్కడ శాశ్వతమైన బాధ, అదే అక్కడ శాశ్వతమైన సుఖం రావాలంటే ఇక్కడ ఈ జీవితంలో క్రైస్తవుడైనందుకు నువ్వు బాధ అనుభవించక తప్పదండి, తప్పదు. ఈ చిన్న బాధ నాకు వద్దు అని నువ్వు అనుకున్నావా, శాశ్వతమైన బాధలోనికి వెళ్ళాలి. ఏది కావాలి చెప్పండి? పెద్ద శిక్ష కావాలా, లేదంటే ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఈ చిన్న జీవితంలో చిన్న శిక్ష కావాలా? ఏది బెటర్ ఆలోచించండి, ఏది బెటర్? మన జీవితం ఏదో చాలా ఉందనుకోకండి. నిజంగా కష్టాలు కన్నీళ్లు పడడానికి నువ్వు సిద్ధపడితే ఈ చిన్న జీవితం ఎంతండి? ఎంతో ఉందనుకున్నది సంవత్సరానికే ముగిసిపోవచ్చు, లేదా 2 రోజుల్లో ముగిసిపోవచ్చు. అంటే మీకున్న శ్రమ తగ్గిందా తగ్గలేదా? ఎంత తొందరగా ముగిసిపోతే అంత తొందరగా శిక్ష, బాధ తగ్గిపోతుంది. క్రైస్తవుడైనందుకు బాధ. అందుకే తిమోతికి రాస్తూ పౌలు గారు 2 తిమోతి 3:12 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక నుద్దేశించు వారందరూ ఏం చేయాలట? హింస పొందుతారు. అది జనరల్ థింకింగ్ అంటున్నాడు, కామన్ అన్నాడు. కామన్ పాయింట్ ఇది, జనరల్ నాలెడ్జ్. ఏంటో తెలుసా? క్రీస్తు యేసునందు నువ్వు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించితే ఏమైపోతావు? హింస పొందాలి, ఇది రూలు, వస్తుంది అంతే. అగ్నిని ఒడిలో ఉంచుకుంటే కాలడం సహజం, క్రీస్తును ధరించుకుంటే కష్టాలు కావడం కూడా అంత సహజం. చాలామంది క్రీస్తులోనికి వచ్చాక మా కష్టాలు పోయాయి అంటున్నారా? వీళ్ళు క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకటం లేదన్నమాట. క్రీస్తులోనికి వచ్చాక మాకు ఏ బాధలు లేవంటున్నారా? క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకటం లేదు. ఆలోచించండి, క్రీస్తును కన్నందుకు కష్టాలు కన్నీళ్ళే తప్ప సుఖాలు కాదండి. కానీ ఈ జీవితం ముగిసిన తర్వాత మహాలోకంలో శాశ్వతమైన లోకం, శాశ్వతమైన ఆనందం అండి. ఆ ఆనందం దక్కాలంటే ఇక్కడ దేవుడి కోసం కష్టపడక తప్పదు, కన్నీళ్లు విడవక తప్పదు. యేసుక్రీస్తు కూడా కన్నీళ్లతోనే వెళ్ళిపోయాడు కదండి. యేసుక్రీస్తు తన జీవితాంతం కన్నీళ్లతోనే వెళ్ళాడండి. మరి పౌలు, క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడు వరకు మీ విషయమై నాకు మరల ప్రసవ వేదన కలుగుతున్నది. గలతీ 4:19 చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై
మరలా ప్రసవ వేదన, ప్రతిరోజు ప్రసవ వేదన. మరియా ఒకరోజే ప్రసవ వేదన పడింది, కానీ పౌలుకు జీవితాంతం ప్రతిరోజు ప్రసవ వేదన, ప్రతిరోజు. క్రైస్తవుడా మీరు ఆలోచించండి, క్రైస్తవులారా మీరు ఆలోచించండి, భక్తులు అనబడిన వాళ్ళు ఎందరో, అపోస్తులైన వారు ఎందరో కష్టాలు కన్నీళ్లలో నుంచి పరలోకం వెళ్ళారు. వారిని కష్టాలు కన్నీళ్లలో నుంచి పరలోకాన్ని తీసుకువెళతానన్న దేవుడు, మనకు సుఖాల నుంచి పరలోకం తీసుకువెళితే ఆయన ఏమవుతాడో తెలుసా? పక్షపాతి అవుతాడు. అందుకే నువ్వు పరలోకం రావాలా? అయితే ఒక మరియల కన్నీళ్లతో, ఒక యేసుక్రీస్తుల కన్నీళ్లతో, ఒక పౌలుల కన్నీళ్లతో, ఒక పేతుర్ల కష్టాలతో అలా ముందుకు సాగిపోవలసిందే. నీ కష్టాలు నీ కన్నీళ్లు ఎవరు పట్టించుకోవడం లేదనుకోకండి, అది దేవుని పుస్తకంలో రాయబడుతున్నాయి. నా కన్నీళ్లు నీ కవెలలో కనబడుతున్నాయి అంటాడు దావీదు. అంటే నీ కన్నీటి, ప్రతి కన్నీటి చుక్క దేవుడి కోసం కార్చాలి. నువ్వు నీ జీవితంలో తప్పులు చేసి, తప్పుడు నిర్ణయాలు తీసుకొని, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని, వాటి వలన వచ్చే సమస్యలకు బాధపడుతూ నేను దేవుడి కోసం కష్టపడుతున్నానండి అనకూడదు. చాలామంది తప్పుడు నిర్ణయాలు తీసుకొని దానివల్ల సమస్యలు ఎదుర్కొంటూ నేను చాలా కష్టపడుతున్నాను బ్రదర్ దేవుడి కోసం అంటారు, అది తప్పు. నువ్వు స్వార్థ పని కోసం కష్టపడాలి, నువ్వు వాక్య ప్రకటన కోసం కష్టాల్లోనికి వెళ్ళాలి. సువార్త ప్రకటనలో ఉండగా నీకు కన్నీళ్లు రావాలి. ఈ వాక్యం ప్రకటిస్తున్నందుకు నిన్ను ప్రభుత్వాలు, అధికారులు, ప్రజలు, సహోదరులు అందరూ నిన్ను ఏడిపించాలి, కష్టపడాలి. అది అలా కన్నీళ్లు కారిస్తేనే నీ కన్నీటి బొట్టు, ప్రతి కన్నీటి బొట్టు పరలోకంలో ఆయన పుస్తకంలో రాసుకుంటాడు, నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బొట్టు. కనుక క్రీస్తును ధరించుకున్నావా, నీ జీవితమే కన్నీటిమయం. కనుక ఎవరైనా క్రీస్తులోనికి రండి, మీకు అవి వస్తాయి, ఇవి వస్తాయి, ఇంట్లో వస్తాయి, మోసం చేసేసారండి. హిమ్మనే ఒక సంస్థ, క్రైస్తవ సంస్థ అది, కోట్ల రూపాయలు దండుకున్నారండి క్రైస్తవులు వాక్యాన్ని పట్టించుకోవడం లేదని. ఇదిగో ఈ ఇన్సిడెంట్ వెంట తెలిసింది. ధనాపేక్షను చంపేయండి, ధనాపేక్ష ఉండకూడదు. ధనాన్ని ఆశించిన వారు తమను తాము పొడుచుకొని విశ్వాసంలో నుంచి తొలగిపోయారు. ఇన్ని మాటలు రాశారండి. ఇదిగో యేసుప్రభు దయవలన, ఇదిగో మీరు ఒక 5 ఏళ్ళు కట్టండి, మీరు 10 ఏళ్ళు కట్టండి, ప్రతి నెల మీకు ఇంత వస్తుందని యేసుప్రభుని చూపించారు, క్రైస్తవుణ్ణి చూపించారు, క్రైస్తవ సంస్థను చూపించారు. దేవుడి పేరు చెప్పగానే ఆశీర్వాదం అనుకుని మనవాళ్ళు కట్టేశారు. లక్షల లక్షల రూపాయలండి, కొన్ని చోట్ల కోట్ల రూపాయలండి మోసం జరిగిపోయింది. ప్రేమైన వర్లారా, కష్టపడడానికి నేర్చుకోండి, కన్నీళ్లు పెట్టడానికి నేర్చుకోండి. క్రీస్తుల, ఒక యోబుల, తర్వాత ఒక దావీదుల, ఒక పౌలుల, ఒక యాకోబుల, ఒక పేతుర్ల కష్టాలు కన్నీళ్లు శ్రమలు అలవాటు చేసుకోండి. ఇప్పుడు శ్రమపడి ఈ శరీరాన్ని దేవుడి కోసం నలగగొట్టుకొని చావుకు అప్పగించావా? పరలోకంలో నిన్నెవ్వరూ చంపలేని శరీరం, పరలోకంలో నీకు కన్నీళ్లే రాని పరిస్థితి, బాధే లేని పరిస్థితి, అమితమైన ఆనందం. ఏది కావాలో నిర్ణయించుకోండి. జీవితంలో ఉన్న చిన్న చిన్న సుఖాల కోసం పరలోకంలోని శాశ్వత సుఖాలను దూరం చేసుకోకండి. క్రీస్తు జీవిత క్రీస్తు కోసం జీవితంలో కన్నీటినే పెట్టండి. ప్రార్థన చేసుకుందాం.